నమస్తే, వెల్కమ్ టు ఆర్జీవీ నిజం. డింపుల్ హైతి, ఈరోజు మార్నింగ్ మనం ఆ కేసు ఏదో చూసాము. రాహుల్ హెగ్డే అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ప్రజెంట్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీ, ఆయన ఆవిడ మీద కేసు పెట్టాడు. ఏమని, 353 వేశారు, 341 వేశారు, 279 వేశారు, అన్ని అంటే లైక్ ర్యాష్ డ్రైవింగ్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిందని, ఇంకా ఏమో తప్పుడు ఆరోపణలని, ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ కేసులన్నీ పెట్టేశారు. అండ్ విధుల్లో గవర్నమెంట్ ఆఫీసర్, ప్రభుత్వ అధికారి విధుల్లో ఉండగా డిస్టర్బ్ చేసిందని, విధులు నిర్వహిస్తుండగా, ఇట్లా ఏవేవో కేసులు పెట్టారు. అసలు పాయింట్కి వస్తే, ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎస్కేఆర్ ఎన్క్లేవ్, జూబ్లీహిల్స్ మన జర్నలిస్ట్ కాలనీలో ఉంటుంది హుడా ఎన్క్లేవ్. అండ్ దాంట్లోనే ఆల్మోస్ట్ హైతి ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఈయన రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. రోజు ఈయనకేంటి జరిగేది, ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వ వెహికల్ ఎలాగో ఇస్తారు, గవర్నమెంట్ వెహికల్, అండ్ అలాగే డ్రైవర్ కూడా, ఆ డ్రైవర్ కానిస్టేబుల్ మళ్ళీ, అంటే యాజ్ యూజువల్ గవర్నమెంట్ ఆయన కోసం డ్రైవింగ్కి పెట్టిన ఒక ప్రభుత్వ అధికారి అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ, అది జరిగేది. అండ్ పార్కింగ్ స్పేస్ మనకు బేసిక్గా ఒక 100 SFT ఆర్ ఎంతో ఇస్తారు మోస్ట్లీ, మనకు తెలిసిందే. ప్రతి అపార్ట్మెంట్లో ఉండే గొడవే, అందరి దగ్గర ఉంటాయి పార్కింగ్, ఈ అడవిళ్ళన్నీ. ఈయన పార్కింగ్ పక్కనే ఆవిడ పార్కింగ్. సరే, ఇతను ఏదైనా పెట్టుకున్నాడు అనుకుంటే, మనకి ట్రాఫిక్ డివైడర్స్ దగ్గర పెట్టే ఆ బరువైన రాళ్ళు ఉంటాయి చూసారా, డివైడర్స్, దాన్ని అవి ఒక 3 తెచ్చి ముందు, 3 తెచ్చి పక్కన పెట్టుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి సెల్లార్ పార్కింగ్ జస్ట్ ఒక పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్కి ఆయన ఒక బౌండరీ ఇచ్చుకున్నాడు అనమాట. ఆ బౌండరీ కూడా ఏంటి, అంతవరకు ఉంటే ఓకే, జస్ట్ ఆ పిల్లర్ స్టేజ్ వరకు ఉంటే ఓకే, కొంచెం ఒక 2 ఫీట్ ముందు, 2 ఫీట్ పక్కకి, అంటే సరే పక్కన అంటే ప్రాబ్లం లేదు, పక్కన కూడా ప్రాబ్లమే ఉంటుంది, బట్ అది ఎలా ప్రాబ్లం అయిందో చూద్దాం. డైలీ ఇప్పుడు అక్కడ డింపుల్ హైతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డేవిడ్తో కలిసి ఉంటుంది. సో అక్కడే ఫస్ట్ వీళ్ళకి లోకం అయిపోయింది అనుకోవాలి. ఈ అమ్మాయి సినిమా హీరోయిన్ అంటే వాడు ఎవరితోనో ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తారు. అలా వాళ్ళని, ఆమె కార్ ఎందుకు, వాళ్ళకి డ్రైవర్ ఎందుకు, అసలు అంటే ఒక చీప్ మనుషులు అనేలాగా మనుషులు అనుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఎలా అయితే ఇప్పుడు ఆ సెల్లార్లో పార్కింగ్ ఇలా డౌన్ దిగేటప్పుడే మనకు అక్కడ రాళ్ళు ఉంటే, వీళ్ళది BMW కార్, మనకి తెలుసు ఒక చిన్న లైన్ పడ్డ కార్కి అసలు ఎంత పెయిన్ ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అండ్ ఈవెన్ రోడ్డు మీద అయినా సరే చిన్న సొట్టపోయినా అట్లీస్ట్ ఒక లైన్ సంథింగ్ తెలియదు, దాన్ని మళ్ళీ ఎలా పూడుస్తాం అది తెలియదు, మన ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అర్థం కాదు. సో ఆ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు ఆ కార్ని అలా తీసుకెళ్తే రోజు అంటే డౌన్, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ఎంటర్ అవ్వనే ఫస్ట్ డౌన్ దిగేసి పార్కింగ్లోకి వెళ్ళాలి, అది వాళ్ళకి అలవాటు అయినప్పటి డ్రైవింగ్. బేసిక్గా మనకి 4-5 సార్లు ఏదైనా కొత్త అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఇబ్బందులు వస్తాయి, ఇక 4-5 సార్లు తిప్పి వెళ్తున్న మనకి అలవాటు అయిపోతుంది ఏ విధంగా తీసుకోవాలి అనేది. కార్లు ఉంటే ప్రాబ్లం లేదు, ఈ మధ్య అందరికీ SUVలు ఉంటున్నాయి, ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద కార్లే ఉంటున్నాయి, చిన్నవి ఎవరికి ఉండట్ల. అండ్ ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఇబ్బంది అవుతుంది, కొంతమందికి కారు ప్లేస్ బైక్ ఉన్నా కూడా కొంచెం పక్కన అటు ఇటు జరిపెట్టుకుంటారు, అది వాళ్ళ అండర్స్టాండింగ్. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వస్తామని ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు. సో ఇట్లాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు ఈయన, నేను ప్రభుత్వ అధికారిని, డీసీపీ అనే రేంజ్లో వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రోజు డౌన్ దిగి అటు టర్న్ ఇచ్చుకున్న ప్రతిరోజు వీళ్ళకి ఇబ్బంది, ఎక్కడ ఏది రాకుంటుందో ఏది చెప్పింది 10 సార్లు. ఏంటంటే, నేను కానిస్టేబుల్ని, నా మీద అరుస్తావేంటి అంటే, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, పైగా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, ఆయన మీద ఏమి అరిస్తే అది ఒక ఇబ్బంది పెట్టడం, నీకే కేసు అవుతుంది అది ఇది అని చెప్పేసి. కానీ వీళ్ళు ఇబ్బంది పెట్టడం పెడుతూనే ఉన్నారు ప్రతిసారి. అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు ఆ రాళ్ళేంటి, కారు ఉన్నప్పుడు మనము ఆ రాళ్ళు అడ్డంగా పెడితే ఓకే, ఏదో నీ సెక్యూరిటీ నీకు ఉంది, ఏదో పెట్టుకున్నాం. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో జరుపుతున్నారు, జరిపితే ఈయన పెట్టాడు మళ్ళీ, ఆ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ వాచ్మెన్ లేక ఇంకెవరు, వాళ్ళు జరిపి పెట్టుకోవాలి. అండ్ వీళ్ళు వెళ్ళిపోతారు, అదే టైంకి ఇంకో కారు వీళ్ళు రావాలంటే ఆ రాయి జరపాలి. వీళ్ళు ఎందుకు దిగి రాయి జరపాలి, ఇప్పుడు మనం కార్ దగ్గరికి ఎప్పుడు ఎందుకు వస్తాం, ఫుల్గా రెడీ అయ్యే వస్తాం. పైగా ఈమె ఒక హీరోయిన్ అన్నప్పుడు ఇంకా ఈవిడ వ్యవహారాలు వేరే ఉంటాయి. అయినా ఆ రాయి జరపడం కూడా కష్టమే, మన రోడ్డు మీద డివైడర్స్ తెలుసు, చూస్తుంటాయి ఉంటాయి, పెట్రోల్ బంక్కి అప్పుడప్పుడు ఈ మధ్య పెట్టేశారు కదా చాలా, అవి జరపడం చాలా కష్టం. దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా ఒక్కసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే,
త్రూఅవుట్ ప్రతిరోజు ఇదే ప్రతిసారి ఇదే అయ్యేసరికి ఈమె కూడా వాళ్ళని అరిచి అరిచి చెప్పి చెప్పి అసలు ఒక టైప్ ఆఫ్ సిట్యువేషన్కి వచ్చేసింది లాస్ట్కి. ఇంకా ఏం చేయాలో అర్థం కాల, ఏం చెప్పాలో తెలీదు. ఈయనేమో ఇదంటున్నాడు, ఆ కానిస్టేబుల్ కూడా మీ సార్కి చెప్పు అంటుంటే ఆయన కూడా చెప్పి విని విననట్టు ఉన్నాడు. ఈమె ఇబ్బంది పెడుతుంది, నా కారణం తెలిసి కూడా ఈమె ఇట్లా చేస్తుందంటే ఆయన ఈగో హర్ట్ అయిపోయింది. రాహుల్ హెగ్డే ఆయనకి ఈగో హర్ట్ అయింది. నా స్థాయి ఏంటి, నేనేంటి, ఈమెంటి, ఆఫ్టర్ ఆల్ ఒక హీరోయిన్, సినిమాల్లో వేషం వేసుకునేది, నన్ను ఇలా అంటదా. ఇక్కడ ఈగో హర్ట్ అయిపోయి ఏం చేసుకుంటా, సీ ఎంత కాదనుకున్నా నువ్వు ఉండే ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారు, అంటే మీ దాంట్లో మీ స్టేటస్ సింబల్ ఏముంటుందో మనకు తెలియదు. అయిపోయింది. ఈ అమ్మాయి మీద ఆ కార్ నెంబర్ ఏదైతే ఉందో దాని ఫోటో తీసేసి ఈ కానిస్టేబుల్ అండ్ ఈయన డీసీపీ అందరికీ పంపించడం, అంటే ఎక్కడ ఈ కార్ కనిపిస్తే చెల్లన్ పడడం. మనకు తెలుసు ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది, కొన్ని చోట్ల లైన్ కూడా మారిపోయి ఉంటుంది, కనబడదు. కొంచెం అటు వచ్చినా లైన్ క్రాస్ అయ్యామని చెప్పేసి ఫోటో పడిపోతుంది. అండ్ సమ్టైమ్స్ రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇలా ఉన్నప్పుడు కూడా అనుకోకుండా అక్కడికి వెళ్ళాలనుకుంటే సడన్గా పడిపోతుంది, కానీ కొంచెం వెనక్కి రాలే ముందు రండి, ఆ బార్డర్ క్రాస్ అయ్యామని చెప్పేసి కూడా ఫోటో పడిపోతుంది. ఇట్లా ప్రతిసారి ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ అని ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా ఫుల్ చలాన్స్ వచ్చేవి. చూసింది కట్టెలు తెంచుకుంది కోపం, ఒక్కసారికి గట్టిగా అరిచేసేసరికి మా మీదే తిరగబడతావా నువ్వు అని చెప్పేసి ఇప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు. అసలు ఇక్కడ ఏమీ లేదు, అవుట్ అండ్ అవుట్ రాహుల్ హెగ్డేదే తప్పు. డింపుల్ హైతి అక్కడ ఉండడం ఆవిడ పాపం అయిపోయింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డేవిడ్తో కలిసి అక్కడ ఉంటుంది. ఈ డ్రైవర్ చేతన్ అనే ఆయన కానిస్టేబుల్ చేసిన నిర్వాహకం ఇదంతా. అండ్ మార్నింగ్ నుంచి డింపుల్ హైతి మీద కేసులు అంట, అదంట, ఇదంట, అసలు ఎన్నెన్నో కేసులు. ఏం కేసులు పెట్ట, ప్రవిధిలో ఉన్న ప్రభుత్వ అధికారిని పని చేయించుకోకుండా ఆపిందా, ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఏ విధి చేస్తున్నావు, నువ్వు మొత్తం రాళ్ళని అడ్డం పెట్టుకున్నావు కదా, అప్పుడు ఎక్కడ ఉంది నీకు విధి, విధిలో ఉండే బండ్లు ఎలా ఉంటాయి మనకు తెలీదా, సెల్లర్లో ఉంటుందా విధిలో ఉంటే బండు. అండ్ నెక్స్ట్ అలాగే 24 గంటలు ఏదో ఒక టైప్లో, సరే మీకంటే అందుబాటులో నా కానిస్టేబుల్ నాకు ఉండాలి, నా డ్రైవర్ నాకు ఉండాలి అని పెట్టుకుంటావేమో, కానీ ప్రతిసారి పక్క కారు వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తావు, మన స్థాయి ఏంటి ఇదేంటి అనేది మర్చిపోయి ఇట్లాంటివన్నీ చేయకూడదు. అండ్ నెక్స్ట్ నేను ఒక పోలీస్ అధికారిని అని చెప్పేసి ఆ ఆహాన్ని ప్రదర్శించి ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టేయడం అసలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ న్యాయం ఇది. అండ్ ఆ పిల్లత్ చేసింది కూడా అసలు తప్పే లేదు, ఆమె ఎప్పుడూ ఏమి అనలా, ఒక్కటే అడిగింది ఆ రాళ్ళు కొంచెం, ఆ కోన్ రాళ్ళు కొంచెం అటు పక్కకు జరుపుకోండి, జరపమన్నారు, ముందు కొంచెం వెనక్కి జరపండి, జరపండి, సరే పోని వాళ్ళు అడ్జస్ట్ అవుదాం అనుకున్నా కూడా రోజు రోజు ఒక టైప్ ఆఫ్ భయం, ఎక్కడ కారు తగులుతుందో, ఎక్కడ గీతలు పడతాయో, ఏమవుతుందో అని. రోడ్డు మీద కూడా చాలా గుంతలు అవి ఉంటే చాలా ఇబ్బంది పడి నడుపుకునే వాళ్ళు ఉంటారు, కార్లను ప్రేమించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు నీ వెహికల్ నువ్వు ప్రేమించున్నావు కాబట్టే కదా నా చుట్టూ ఏదో బౌండరీ పెట్టుకున్నావు. ప్రతి అపార్ట్మెంట్లో ఉండే గొడవలు ఇవి, కానీ అవి చిన్న చిన్నవి, అక్కడక్కడే సెటిల్ చేసుకోవాలి అంతే తప్ప. అండ్ ఇంకా అపార్ట్మెంట్కి ఇవాళ రేపు మనకి ప్రెసిడెంట్ ఉంటారు, ట్రెజరర్ ఉంటారు, సెక్రటరీ ఉంటున్నారు, వీళ్ళందరూ ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, వాళ్ళు దే విల్ సార్ట్. అంతే తప్ప నేను అధికారంలో ఉన్నాను కదా, వీళ్ళని నా అహం దెబ్బతినింది, నన్నే ఇలా అంటున్నారని చెప్పేసి ఇంత ఇది చేయడం అనేది మాత్రం అసలు కరెక్ట్ అనేది కాదు. అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి కూడా మార్నింగ్ నుంచి రాహుల్ హెగ్డేనే మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి మీడియా దగ్గరకు వచ్చి ఇలా అలా ఇలా ఇలా అని చెప్పేసి, ఆ అమ్మాయి ఏం మాట్లాడాల, లాయర్ వచ్చేంతవరకు నోరు తెరవను అన్నట్టు కూర్చుంది. అండ్ ఇన్స్టాలో కూడా 2 పోస్టులు పెట్టింది, అధికారంలో ఉన్నంత మాత్రాన మీ అధికారాన్ని ఉపయోగించుకొని నిజాన్ని అబద్ధం చేస్తారన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టింది, మనం చూసాం. అండ్ ఇప్పుడు తన లాయర్ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది ఆ అమ్మాయికి, షీ స్పీకింగ్. సో అండ్ ఈ కేసు ఏం పెద్ద నిలబడవు, ఆయన ఇంకా 100 కూడా పెట్టుకోవచ్చు బట్ అవేం నిలబడవు. అండ్ ఆ చలాన్స్ ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా తీసి ఆయన ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది ఇంకా చెప్పాలి అంటే. Anyway, thank you so much.